మద్దతు తెలపలేదు అసలు మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన తెలియజేయలేకపోతున్నారు మరి ఎందుకు అర్థం కావట్లేదు మేము ఇంతగనము మా ఫ్యామిలీస్ నొదిలేసి అప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఎలా చేసామో ఉద్యోగాలు ఇప్పుడు కూడా మేము మా కోసం ఇట్లా రోడ్ల మీద పడి మేము ఇట్లా ధర్నా చేస్తున్నాము కానీ ప్రభుత్వం మాకు స్పందించడం లేదు ఎలాంటి స్పందన తెలపడం లేదు మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కూడా అన్ని న్యూస్ లో ప్రెస్ వాళ్ళు వస్తున్నారు కానీ వచ్చే వాళ్ళే వస్తున్నారు కానీ ఈ 22 డేస్ లో వచ్చింది వాళ్ళు ఒక 5 డేస్ 6 డేస్ మాత్రమే తర్వాతకి ప్రెస్ వాళ్ళు కూడా రావట్లేదు వాళ్ళు కూడా మాది ఏంటి తెలుసుకోవడం లేదు అంటే ఎవరైనా వస్తేనే వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నారు మీ సమస్య ఏంటి అని అడుగుతున్నారు కానీ వేరే వాళ్ళు అయితే రావడం లేదు అసలు పట్టించుకోవడం లేదు కానీ మేము వ్యతిరేకంగా అయితే ఏం చేయట్లేదు కదా మా కోసమే మేము చేస్తున్నాం ధర్నా ఇంకా వేరే ఇంకా ఏదో మేము దురుద్దేశం పెట్టుకొని చేయట్లేదు మాకిచ్చిన మాట కోసమే మేము అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి మా ఉద్యోగాలు మాకు కల్పించండి మాకు ఉద్యోగ భద్రత కావాలనేసి అడుగుతున్నాం మా గురించి అడుగుతున్నాం గానీ వ్యతిరేకంగా మేము ఏ పోరాటాలు చేయడం లేదు కదా అయినా కూడా ప్రభుత్వం ఎందుకు మాకు స్పందించడం లేదు మేము ఇంత కష్టపడుతుంటే అంటే మేము అప్పుడు పడ్డ కష్టం ఏంటి ఇప్పుడు పడుతున్న కష్టం ఏంటి అప్పుడు ప్రజల కోసం చేసినాం ఆ సేవను కూడా ఇప్పుడు గుర్తిస్తలేరు అప్పుడు ఏదో చేశారు అన్ని మాటలు చెప్పారు కానీ ఆ మాటలన్నీ ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు ఇప్పుడు అవన్నీ బయటికి రావడం లేదు అసలు మా గురించి ఆలోచన కూడా వాళ్ళకి ఏది లేదు ఏ ఆలోచన ఉన్నా ఏది చేసినా మాకు త్వరలో తెలపాలని మేము కోరుకుంటున్నాం ఈ 22 రోజుల నుంచి మేము చేస్తున్నాం కదా మాకు మేము చేసే ధర్నాకి స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ధర్నాని మేము కేవలం ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం కోసం చేయడం లేదండి కేవలం మా ఉద్యోగ భద్రత కోసము మా యొక్క ఉద్యోగ భృతి కోసం చేస్తున్నాము మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయాలి అన్న ఆలోచనతోనే మేము ఇక్కడ కూర్చోలేదండి మేము ఈ యొక్క తెలంగాణ బిడ్డలం కాబట్టి మేము ఇలాగ ధర్నా కోసం కూర్చుంటే మేము మమ్మల్ని కనీసం కొంచెమైనా ప్రభుత్వం గుర్తిస్తుంది మా బాధను అర్థం చేసుకుంటుంది అన్న ఒక హోప్తోనే మేము ఇక్కడ ధర్నా కూర్చున్నామండి ధర్నా కూర్చోడానికి కారణము ఏంటంటే మేము అది సీఎం దగ్గరికి నోటిఫికేషన్ అంటే మేము కలవడం కోసం పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు మాకు ఇవ్వడం లేదండి కాబట్టి మాకు ఎవరు ఏమీ ఇవ్వడం లేదు మేము డైరెక్ట్ మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఏదో ఒక దగ్గర కూర్చొని మా యొక్క నినాదాన్ని మీ దాకా రావాలనే ఆశతోనే మేము ఇలా కూర్చుంటున్నాము మా వెనకాల ఏ రాజకీయాలు ఏ రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవండి మేము కేవలం ఒక సామాన్య ప్రజలము కోవిడ్ టైంలో మీరు పిలిచినప్పుడు ఈ యొక్క కోవిడ్ టైంలో అందరు సేవ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో అని చెప్పేసి మీరు పిలుపునిచ్చినప్పుడు మేముగా వచ్చి మాకై మేముగా ఈ కోవిడ్ టైంలో ప్రజలకు సేవ చేశాము మేము సేవ చేసిన దాన్ని గుర్తించుకొని దయచేసి మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలని ఆశిస్తున్నామండి కరోనా కాలంలో మేము ఎంతో కష్టపడి స్టాప్ చేయడం సార్ 22 రోజుల నుంచి మేము ఎంజే ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాము కానీ 22 రోజులలో ఏ ఒక్కరు కూడా మాకు ఎలాంటి మద్దతు తెలపలేదు అసలు మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన తెలియజేయలేకపోతున్నారు మరి ఎందుకు అర్థం కావట్లేదు కల్పించాలి.